హలో వివర్స్ వెల్కమ్ టు ఆర్ టీవీ తెలుగు ఛానల్ కంచిరిపాలెం సినిమా మీరు చూస్తుంటారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత బంపర్ హిట్ ఇచ్చిందన్నది మీకు తెలుసు వాళ్ళ కంచీరిపాలెంలో వచ్చిన హీరో ఇన్ కంచీరపాలెం రాజుగారిని లేదంటే ఆయన పేరు కంచిరపాలెం రాజు కాస్త వైజాగ్ రాజుగారు అయిపోయింది అసలు పేరు మీకు తెలిసే తెలీదో నేను మీకు మా ఛానల్ ద్వారా తెలియజేసేస్తా అదే కాకుండా అసలు కంచీరపాలెం రాజుగారికి ఆ మూవీలో అసలు ఛాన్స్ ఎలా వచ్చిందన్నది కూడా తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అదేవిధంగా దేవుడు ఉన్నాడు కష్టపడే వాళ్ళకి మంచిదనం చేసే వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళకి దేవుడు మనం చేసిన పుణ్యాలు కాస్తాయి దేవుడు ఏదో రూపంలో కా చేస్తాయి అన్నడానికి నిదర్శనమే మన కంచీరపాలెం రాజుగారు అంటే మన సుబ్బారావు గారు ఆయన మన స్టూడియోలో ఉన్నారు ఒకసారి ఆయన జీవిత చరిత్ర బయోగ్రఫీ తెలుసుకుని అసలు మూవీ ఛాన్స్ ఎలా వచ్చిందన్నది కూడా తెలుసుకుని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా మీరు కూడా రెడీయా సుబ్బారావు గారు అలియాస్ రాజు రాజుగారు అలాగే వైజాగ్ రాజుగారు మూడు పేర్లు ఎలా ఉన్నారు సార్ ముఖ్యంగా నేను బాగానే ఉన్నాను చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు సార్ భగవంతుడి మీలాగా భగవంతుడు ఇచ్చిన మీరు అందరు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల కొద్దిగా ఉత్సాహంగానే ఉంటున్నాను అండి ఓకే సార్ అసలు మీరు మూవీకి రాకముందు ఏం అసలు మీ ప్రాపర్ ఎక్కడ నేను మూవీకి రాకముందు చిన్నతనం అంతా జ్ఞానాపురం అని అక్కడ నేను సెయింట్ పీటర్స్ హై స్కూల్లో చదివకునేవాడిని ఒకటో తరగతి నుంచి పదో తరగతి అక్కడ చదివానండి అక్కడ నుంచి కంచరపాలు వచ్చానండి అంటే జ్ఞానాపురం తర్వాత స్టేజ్ కంచరపాలం అక్కడ కంచరపాలు నా జీవనం సాగిస్తున్నానండి నా మ్యారేజ్ అది అక్కడ కంచరపాలలో అయింది అక్కడే నేను చిన్న 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 ప్రైవేట్ పనులు చేస్తుండేవాడిని అండి తర్వాత ఆటోమేటిక్గా గా లో నాకు చిన్న పని దొరికింది ప్రైవేట్ గా ఆ పని చేస్తున్నప్పుడు రెండు వేల పదహారులో మా వెంకటేష్ మహావర్మ డైరెక్టర్ కంచపాలం డైరెక్టర్ వెళ్తాం సార్ ఇంకా ఉన్నది మిమ్మల్ని అడిగి ఓకే అండి నేను అలాగా రంగ ప్రవేశం చేయవలసింది రంగ ప్రవేశం ఎలా వచ్చింది అన్నది కూడా మాకు మా ఆడియన్స్ చాలా అది బయోగ్రఫీ గురించి నేను అక్కడ నుంచి కంచరపాలం వచ్చారండి కంచరపాలంలోనే నేను నా జీవనం సాగిస్తున్నానండి అక్కడే చిన్న చిన్న ప్రైవేట్ లో అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు అమ్మగారు నాన్నగారు ఎక్సరీస్ అండి చనిపోయారు ఆయన లేరు మమ్మీ అమ్మగారు ఉన్నారు ఉంటారు మేము ఇద్దరం అండి నేను మా తమ్ముడు అండి ఫెస్టర్స్ ఎవరు లేరండి నేనా ఇంటికి అండి అంటే నాన్నగారు చనిపోయిన తర్వాత బాధ్యత మీ మీద పడతాయి పడ్డాయండి పడతాయి కాదు తప్పదు అంతే కదండి సంవత్సరం అన్నాక మరి తప్పదు అది ఎలాగైనా సంవత్సరం వేదాల మరి ఏం ఏం చేస్తారు చేస్తారు మీ బ్రదర్ మా బ్రదర్ లార్డ్స్ సెప్పర్డ్ ఆర్గనైజేషన్ అని ఒక హాస్టల్ ఉందండి అది మిషనరీ హాస్టల్ అనమాట దాంట్లో సూపర్వైజర్ గా పనిచేస్తారు ఆయన విజయనగరం అండి ఆయన అమ్మగారు నేను అందరం కలిసే ఉంటాం అండి ముగ్గురు పిల్లలు నాకు మ్యారేజ్ మీకు మ్యారేజ్ నాది ఎయిటీ త్రీ లో సార్ ఎయిటీ త్రీ లో అండ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మేడండి మన మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య కూతురినే చేసుకున్నారు మేనర్ మేనర్ మారేనార్ ఓకే అప్పుడు మ్యారేజ్ చేశాక మీరేం చేసేవాళ్ళు అప్పుడు నేను కొత్త అండి పెళ్లి అయింది పని లేదు ఇలాగా తిరుగుతున్నాను పెళ్లి అయిన తర్వాత ఖాళీగా ఉంటా ఇంట్లో చాలా అక్షంతులు పడుతుంది పడతూ పడ్డా పడ్డాను కూడా అవన్నీ తర్వాత అలాగే ఏదో ప్రైవేట్ పనికి వెళ్ళేవాడిని అనమాట పెళ్లి అయిన తర్వాత మనం పోషించాలి కదండి తల్లిదండ్రులు పోషించకపోయినా భార్య నేను పోషించాలా ఏదో ఒకటి చేయాలి మనం గింజ తాగితే గింజ తాగుతుంది కూర తింటే కూర తింటది ఆవిడ అలాంటప్పుడు ఆ పరిస్థితిలో ప్రైవేట్ పనులు చేస్తూ అలాగలాగా ప్రైవేట్ పనులు అంటే ఏం చేశారు సార్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ గా పనిచేశాను రైల్వే డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ గా చేశాను కూల్ పని చేశాను చాలా చేశానండి చిన్న చిన్న వర్కర్స్ అని అంటే మనకి ఎవరు సపోర్ట్ లేదు బ్యాక్ బ్యాక్ బోన్ ఏంటి లేదు మనకి కష్టపడితే డబ్బులు లేదంటే లేదు అలాంటి సమయంలో చేస్తున్న సమయంలో కార్పొరేషన్లో నాకు అవకాశం మా ఫ్రెండ్ ద్వారా వచ్చింది అది ప్రైవేటే వెళ్తే డబ్బులు లేకపోతే లేదు లేదు అలానే లేదండి మీరు మీరు కాలేదు ఇలా ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు కదా మేనర్కమైనా కానీ చేసుకున్న తర్వాత వైఫ్ అయిన తర్వాత మన మీద ఆర్గ్యూ చేయడం అంటే మేనర్కం కాబట్టి అలాంటిది మనకి ఏమి ఇది లేదండి ఇబ్బందులు ఏమి లేవండి సాఫీగానే సాగిపోయాం ఓకే గొడవలు ఉందండి అంటే ఆడవాళ్ళు పక్క చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు పొడిచే మాటలకి ఉంటాయి కదండి అవన్నీ అయినా ఆవిడ మంచిది అర్థం చేసుకుంది ఓకే మేనర్కు మేనమావని దగ్గర కాబట్టి నో ప్రాబ్లం మీ వైఫ్ గురించి ఏం చెప్తారు సార్ నా వైఫ్ నుంచి ఏం లేదండి ఎంత దగ్గర కదా ఇంకేం ఉంటది ఎలా సోపర్డ్ ఉంటుంది నేను ఎక్కడ చెప్పినా అదే వినేది అనమాట చేసుకుంటే అది అలా ఉండడం గవర్నమెంట్ జాబ్ లేదు లేకపోతే మీద జాబ్ లేదు ఉంటాదండి ఆ మాత్రం ఉంటది ఆడవాళ్ళకి నీకు అనవసరం గవర్నమెంట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబ్ అయితే కష్టపడి పని చేసి తెచ్చి పెడతాడు అంతే తప్ప నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు నేను ఇస్తున్నాను మీ లోటు లేకుండా చేసుకుంటున్నాను కదా ఆ రీతిలో వెళ్ళిపోతున్నారు అలా జరుగుతుందని అలా జరిగింది మన జీవనం అలా జరుగుతుంది ఆ టైంలో మీరు బాధపడిన సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా రోజు రోజు బాధలే కదండి పని దొరకపోతే బాధే కదా ఊళ్ళోడికి కూలు దొరకపోతే బాధ కదా రెగ్యులర్ గా అయితే ఈ రోజు కాకుండా ఉంటది రెగ్యులర్ అయితే ఎక్కడ రోజు నువ్వు వచ్చే బాబు అంటారు ఎవరైనా పర్మనెంట్ గా ఒకవేళ ఉంటే మనం ప్రైవేట్ గా పనిచేసిన వాడికి ఒక రోజు ఇస్తారు ఒకరోజు లేదు లేదు కొన్ని రోజులు వెళ్ళి పని లేకుండా తిరిగి వచ్చేసిన రోజులు ఉన్నాయి ఓకే అది చాలా సఫర్ అయ్యి ఉంటారు మరి అడ్జస్ట్మెంట్ పిల్లలు పుట్టారు సార్ అప్పటికి అప్పటికి నాకు ఎయిటీ సిక్స్ లో బాబు బాబులు అండి సిక్స్ లో ఒక బాబు మెకానికల్ ఇంజనీర్ అండి సబ్మేరెన్స్ ఉంటాయి కదండి అవి అవి మెకానిక్ చేస్తాడండి అండి మెకానిక్ చేస్తాడు రెండో బాబు సాఫ్ట్వేర్ బెంగళూరులో చేస్తు ఇప్పుడ బాబు సివిల్ కాంట్రాక్ట్ దగ్గర ఆడు డిప్లొమా చేశాడు సివిల్ అంటే ప్రెజెంట్ అయితే వాళ్ళ ముగ్గురు సెటిల్ సెటిల్ అండి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు ఇది ఎలా చేసుకుంట సమయంలో మీరు ఎప్పుడు సార్ మీరు తర్వాత లాస్ట్ ఫైనల్ గా ఈ ఇండస్ట్రీకి రాకముందు ఏ వర్క్ చేశారు కార్పొరేషన్ లో చేసేవాడు టాక్స్ కలెక్షన్ చేసేవాడికి అంటే ఒక టాక్స్ కలెక్ట్ ఉంటాడు అంటే ఆయన దగ్గర రెసిడెంట్గా పనిచేశానండి ఈ మూవ్ అసలు కంచీరపాలెం హీరో అంటే కంచిరపాలెం రాజుగూరు అంటే విచిత్రం అండి చెప్తానండి ఇది విచిత్రంగా వచ్చింది నాకు ఈ ఛాన్స్ నేను ఇలాగే ఒక ట్యాక్స్ పేరు దగ్గరికి వెళ్ళి టాక్స్ గురించి అడుగుతున్నాను వాళ్ళు బకాయి ఉన్నారు ఎక్కువ అప్పుడు ఏం చేయాలంటే మేము జప్తు నోటీసులు పంచుతాం ఆ రోజుల్లో పంచేవారు ఇప్పుడు అంటే లేదు కానీ ఆ ఇంటికి జప్తు నోటీస్ ఇచ్చిన ఒక వారం రోజుల తర్వాత ఇంటికెళ్ళి గొడవ తీసుకుంటాం ట్యాక్స్ కట్టిస్తాం అలాంటి సమయంలో మీరు ఎంత మందికి నోటీసులు అని అడిగితే మా ఆఫీసర్కి చెప్పిన పలానా పలానా సోన్సో నా వార్డుకు రెండు నేను తీసుకెళ్తానని అధికారిని తీసుకెళ్ళాను మా ఆఫీసర్ని తీసుకెళ్లి ఆయన్ని ఇప్పుడు కూర్చొని ఇద్దరు పోలీసులు బందోబస్తు ఏమైనా గొడవలు అయితే ఇబ్బంది కదా వారంటీ చేస్తున్నావు అంటే వాళ్ళకి పరుగు పోదు గొడవ గొడవ అలాంటి సమయం అప్పుడు ఏంటంటే వెళ్ళి అడిగాను మీరు ట్యాక్స్ కట్టండమ్మా ఆఫీసులు వచ్చారు ఏం కడతారు డబ్బులైనా కట్టండి సామాన్లు అయినా ఇచ్చేయండి ఇంట్లో సామాన్లు తీసేస్తాం ఏముంటాయి టీవీలు బిందులు వీరు వాళ్ళు ఏమి ఉంటాయి ఎక్కించెలిపోవడమే మళ్ళీ వాళ్ళు వారెంట్ ఫీజు కట్టిన తర్వాత ఇస్తాం పట్టుకెళ్తాం వారెంట్ చేస్తాం ఆ రైట్స్ ఉన్నాయి కార్పొరేషన్ రైట్స్ తప్పదు అందరికీ మంచోలు అవ్వలేం కదండి కొంతమందికి మంచోళ్ళు అవుతాం ఇలాంటి వారెంట్లు చేసేటప్పుడు అందరు తిట్టతారు నన్ను

ఇలాంటి సంభాషణలు అన్ని జరుగుతుంటాయి ఓకే మీకు అసలు ఏమన్నా ఈ ఇండస్ట్రీకి రాకముందు ఈ ఫిల్మ్ బయోగ్రఫీ ఏమైనా ఉందా మీ మీ ఫ్యామిలీకి సార్ మీరు ఛాన్స్ వచ్చింది కూడా చాలా విచిత్రంగా ఉంది నేను చెప్తాను గొడవ అవుతుందా ఈ గొడవ అవుతున్న మూమెంట్ లోనే మా డైరెక్టర్ వెంకటేష్ మహా గారు నన్ను చూసారండి చూసిన తర్వాత ఈ గొడవ అవుతున్న వాయిస్ గొడవ అదంతా చూసిన తర్వాత ఆయన మా ఇంట్లో ఎలా వెలిగింది ఎలిగింది నన్ను నుంచి ఒక ఫోటో తీసుకున్నారు కనిపించకుండా గొడవ ఫోటో తీసుకొని అది నేను ఏదో వీధిలో వెళ్తున్నప్పుడు కూడా ఒక ఫోటో తీసుకున్నారు ఆయన నుంచి ఆయన ఆయన పని మీద స్టోరీ సినిమా దీని మీద వచ్చాడు ఆయన అక్కడ ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మా ఊర్లో మూర్తి ఫని అని ఇద్దరు ఉన్నారనమాట అన్నదమ్ములు వాళ్ళ ఇంట్లో ఆయన ఉండేవాడు అక్కడ నుండి సినిమా గురించి ప్రయత్నాలు చేసేవాడు స్టోరీ అది రాసుకోవడం అది అక్కడే ఆ ఊర్లో స్టోరీ రెడీ అయిన తర్వాత యాక్టర్ల కోసం బయటకు ఆల్రెడీ మీ ఊర్లో నుండే సినిమా స్టోరీ అంతా అక్కడ మీ కంప్లీట్ చేసుకున్నారు ఆయన అక్కడే కంప్లీట్ చేసుకున్నాడు స్టోరీ అది అక్కడే చేసుకున్న తర్వాత యాక్టర్ చూసుకున్నాడు ఆ ఊర్లోనే ఎంతమంది ఎలా చాలా సింగ్ సౌండ్ కాబట్టి అక్కడ లోకల్లో పెట్టుకుంటే బాగుంటదని లోకల్ లోకల్లో ట్రై చేసాడు లోకల్ అని సర్చ్ చేస్తున్నారు ఈ నా క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అప్పుడు నాది కూడా విచిత్రంగా ఒక ఐదుగురు తర్వాత వచ్చింది నాకు తర్వాత మళ్ళీ ఎలా ఛాన్స్ వచ్చింది మీరు ఫోటో తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల రోజులకి కబురు పెట్టాడండి అందులో మా సినిమాలో నటించిన మోగాతను కదా చిన్నప్పుడు క్యారెక్టర్ ఫాదర్ రోల్ చేసాడు అతను కబురు పెట్టాడు రమ్మన్నాడు పిలుస్తున్నారు రా డైరెక్టర్ గారు వెళ్దాం అని అంటే ఇలాగ సినిమా షూట్ చేయాలా సరే మాకు అలక్క మీరు వెళ్ళేది ఆయన కలిసింది లేదు ఏమి లేదు ఆయన ఫోన్ చేస్తున్నాడు అంటే ఫోన్ ఏం చేయలేదు సార్ కబురు పెట్టాడు మా అంత కుర్రతోని కబురు పెట్టాడు ఆల్రెడీ ఆయన సెలెక్ట్ అయిపోయారు అందరూ ఈ రోజు ఇప్పుడు నేను చేసిన రోల్ కి ఎవరు ఉన్నారు ఎత్తుకుతున్నాడు ఆయన ఒక ఐదుగురు ఆరు ఎతికాడు ఎవరు సెలెక్ట్ అవ్వలేదు ఆఖరికి ఆ ఫోటో చూసుకున్నాడు ఆయన ఈ ఫోటో ఎక్కడదని చెప్పి చూస్తే నేనని తెలిసింది ఆయనకి అప్పుడు వెంటనే ఆ కుర్రతో కబురు పెట్టి రమ్మన్నాడే పదా ఆయన చెప్పి పెట్టారు బాబు బ్రీఫ్ కేసు పట్టుకెళ్ళినా అక్కడ పనులు అవ్వదు అని ఛాన్సులు రావు అలాంటిది మన కాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని తలదనుకోకూడదు పదవి వెళ్దాము ఏది సినిమా షార్ట్ ఫిల్మ్ అవని ఏ ఫిలిం అవని సినిమా అన్నాక అదొక ఉత్సాహం వచ్చేది ఆటోమేటిక్ పద అయితే వెళ్దాం బా అని చెప్పి మీ ఇలాగ మూవీస్లోకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తే మనీ తీసుకుని చేయించుకుంటారు అన్నది ఆలోచన మీకు ఐడియా ఉంది అప్పుడు అప్పుడులో ఉండేది కదండి మనకి చాలా మంది తెలుసు అండి ఇలా మా ఊరి నుంచి మరి చెప్పాను కదా రంగస్థలం అని మా ఊరు మా ఊరి నుంచి వచ్చిన యాక్టర్లు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలోని అలా చెప్తుంటారు వాళ్ళు చెప్పిన మాటలు ఆలకించి వారు ఎలా డబ్బులు ఖర్చు అవుతాయి కావాలంటే మనమే పెట్టుకోవాలి మరి మీరు అన్నిటికీ ఓకే అనుకుని వెళ్ళారు అక్కడికి నేను అలా ఏమనుకోలేదండి అనుకున్నాను షార్ట్ ఫిల్మ్ అనుకుని వెళ్ళాను నేను అది ఫ్యూచర్ ఫిల్మ్ అయింది చెప్పాడం ఇదండి సినిమా ఇలా అనుకున్నాం మీ క్యారెక్టర్ మేమే మీ క్యారెక్టర్ కి మీరే అనేసి నేను అనుకున్నానండి నలుగురు ఐదు చూశాను కానీ అవలేదు ఇది మీరు చెయ్యండి అన్నారు సార్ చేద్దామండి అని అన్నాను అప్పుడు అలాగే అందరినీ పరిచయం చేశాడు ఒక్కొక్క యాక్టర్ ని పరిచయం చేశాడు ఆయన ఆ తర్వాత మీకు తీసుకున్న తర్వాత మీకు ఈ సినిమాకి మీరే హీరో చెప్పిన తర్వాత హీరో ఏం చెప్పలేదండి అలాంటివి ఏం చెప్పలేదు సార్ ఆయన ఏం చెప్పాడంటే ఈ సినిమా నాలుగు స్టోరీలు మా సినిమా ఒక్కొక్క స్టోరీ నేను చేసిన స్టోరీ ఇతరులకు వాళ్ళకి తెలియదు వాళ్ళు చేస్తున్న స్టోరీ నాకు తెలియదు వాళ్ళది వేరే తీసేవాడు నాది వేరే తీసేవాడు ఒకసారి అందరూ కలిసి రావాల్సి వచ్చినప్పుడు చెప్పేవాడు ఏమని చెప్పాడు అంటే మీరు అందరూ రావాలి అని చెప్పి చెప్పాడు అంతే తప్ప లాస్ట్ అది వస్తానండి లాస్ట్ క్లైమాక్స్ మనం శోభన సీన్ ఉంది కదా అప్పుడు నాకు తెలిసిందండి ఈ సినిమా అంతా నాదే అని ఎందుకంటే నేనే కదా అన్ని చెప్తాను ఆరేళ్ళ వయసు అప్పుడు ఇలాగా చాలా పదిహేను టీనేజ్ లో ఎలాగా టీవై ఏజ్ లో ఎలాగ చేశాను కదా అని చెప్పినప్పుడు అప్పుడు అనుకున్నాను ఈ సినిమా అంతా నాదే ఎలాగ అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఏదో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు చేసుకున్నాను కదా అనుకుంటారు ముందు మీకు ఆల్రెడీ సినిమా షూట్ చేసేటప్పుడు కానీ సినిమా అంతా ఎండింగ్ వచ్చేసరికి ఒక సినిమా అంత అదే కదా అప్పుడు అనిపించిందండి అంతవరకు తెలియదు సార్ అదొకటి ఇంకొక ఎప్పుడైతే సీన్ ఉందో అప్పుడే డైలాగ్ చెప్పేవాడు అయినా అంతే ముందు చెప్పేవాడు కాదు పట్టాలా అలాంటిదే లేదు ఒకటే చెప్పాడు అండి మీరు ఇంట్లో ఎలా మాట్లాడుతారో అలాగే మాట్లాడండి అదే సన్నివేశం అదే అలా సినిమా అంత హిట్ అవుతుంది మీరు ఎప్పుడు అనుకున్నా ఊహించలేదు మేము అసలు సినిమా అని అనుకోలేదండి షార్ట్ ఫిల్మే అనుకున్నాం మేము ఓకే దాని తర్వాత సినిమా వెళ్ళింది అలాగలాగా సినిమాలు మూవీలు ఛాన్స్ వచ్చిన తర్వాత మూవీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు కదా అప్పటి వరకు మా అబ్బాయి ఏ పని చేస్తలేదు ఏమి లేదు అనుకుంటారు కదా మూవీ రిలీజ్ అయ్యి ఆ సినిమాకి హీరో మీరే అన్న తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు అసలు సంతోషపడ్డారండి అందరూ చాలా బాగా యాక్ట్ చేసేవాడు డాడీ బాగున్నా సినిమాలో బాగుంది డాడీ అని అన్నారు ఆ మూవీ తర్వాత మళ్ళీ మీరు వెనక చూసుకోలేదు కదా సార్ లేదండి మరి ఇంకా లేదండి దాని తర్వాత నేను ఒక ఇరవై తొమ్మిది ముప్పై సినిమాలు చేశాను బుచ్చనాయుడు కంట్రికా తూర్పు వేది శివశివ మూర్తివేది అననాథ శివుడు కలర్ ఫోటో వకీల్ సాబ్ గమనం మొత్తం మంచి సినిమాలు ఏం చేసా మంచి అన్ని మంచిరండి అంటే హీరో ఫాదర్ హీరోయిన్ ఫాదర్ ఇప్పుడు మొన్న మొన్న ఓటీటీకి వచ్చేసాం మైండ్ అని ఓకే మళ్ళీ 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 సార్ మా వెంకటేశ్వర రాయాలండి మాకు ఆ స్టోరీ అలాంటి స్టోరీ రాస్తే మళ్ళీ హీరో వాడు ఆయనే పిలుస్తాడు కంజర్బాలంటూ ఆ సినిమా చేసేటప్పుడు మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫీల్ అయ్యారా ఎందుకంటే యాక్టింగ్ రాదు ఫస్ట్ లేదండి మనం ఏం స్ట్రగుల్ చేయలేదండి సింగ్ సౌండ్ సన్నివేశం ఎప్పుడైతే మొదలైందో యాక్టర్లు అందరూ రెడీ అయిన తర్వాత అప్పుడే డైలాగులు చెప్పేవారు అయినా ఇవి డైలాగులు అండి ఇది సన్నివేశం అండి మీరు చెయ్యండి డైలాగ్ కోసం మీరు చూడద్దు తప్ప ఒప్పో ముందు చెయ్యండి ఆ ఇచ్చిన పాదాలను మనం జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకుని చేయడమే అంతే ఒక్క రాంగ్ చేస్తే మొత్తం అందరూ మళ్ళీ మొదటిగా వస్తారు స్టార్టింగ్ మళ్ళీ మొదటిగా వచ్చినట్టే రెడ్ వచ్చాడు మొదలెట్టండి అన్నట్టే ఈ మూవీ అయిపోయింది మీకు అవునండి మీరు ఏదో గొడవ పడుతుంటే వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళి మీకు వచ్చింది అది ఈ సినిమాలో మీరు వస్తారనుకోలేదు ఈ సినిమాలో మీ ఇలాగ ఇప్పుడు ప్రజెంట్ ఇన్ని సినిమాలు చేస్తారు అనుకోలేదు అది చూస్తాం జాబు మరి మళ్ళీ మళ్ళీ తిరిగి నా డ్యూటీకి వచ్చింది కదా పంచ రూపాలు అయిన తర్వాత వెళ్ళానండి మళ్ళీ వెనక్కి వెనక్కి వెళ్ళాను కానీ ఎక్కువ రోజులు చేయలేదు చేయలేకంటే నా అది గుర్తు వచ్చింది ఏంటంటే మనం చేసే పని అదేంటంటే మనం వెళ్ళి అడగాల అడిగిందే వాళ్ళు ఎవరు ఎవరు రావు తర్వాత ఏంటంటే మనం వెళ్ళాము ఇలా పని చేసి పెట్టాలంటే ఇంత ఖర్చు అవుతుంది ఇలా ఖర్చు పెడితే మీకు పని అవుతుంది అంటే అది తీసుకున్న టైంలో మనం ఎవరికైనా దొరికామనుకోండి ఈ సినిమా వచ్చిన ఎంత పేరు కూడా అప్పుడు ఆలోచించి సార్ నేను ఇంక చేయలేను సార్ రాలేనండి ఏమి రా అంటే సినిమా ఛాన్స్ వచ్చింది సార్ అందుకే వెళ్ళిపోతున్నాను ఏ సినిమా రా కంచర్పల్లెం సినిమా అయితే నేను చూస్తాను ఆ తర్వాత అప్పుడు ఆయన ఓకే మా వాళ్ళందరికీ చెప్పారట మరి ఎంతవరకు తెలీదు డిపార్ట్మెంట్ లోని మానవ సినిమా చాలా మంది ఇప్పటికీ చేస్తుంటారండి మన వాళ్ళకి దగ్గర పని చేశారు నా దగ్గర పని ఇప్పుడు ఒక సినిమాకి హీరో అయిపోయాడు అదృష్టం వచ్చింది వచ్చాడు అని అంటారు తప్ప అంతేనండి మీరు అదృష్టం అనుకుంటారు దాన్ని ఏ విధంగా నేను వరం అండి భగవంతు ఇచ్చిన వెంకటేశ్వర మహా రూపంలో వచ్చాడు వెంకటేశ్వర స్వామి మనకి అది నేను వెంకటేశ్వర స్వామి భక్తులు శాంత అంటారు కదా అదృష్టం అనేది అప్పుడప్పుడు వచ్చి తలుపు తడుతుంది మనం తలుపులు తీసేది తీయాలి మూసుకొని ఉంటే మనకి పనికిరాదు అది మీకు దాంట్లో కనిపిస్తుంది ఆ సినిమా అవునండి ఆ సినిమా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ మీకు ఆ సినిమా చూసిన తర్వాత బుచ్చినాయుడు కంట్రీగా తూర్పు అనే సినిమాకి డైరెక్టర్ కృష్ణ గారు ఆయన ఫోన్ చేశారండి ఓకే ఇలాగ సినిమా ఉంది చేస్తారా అని ఈ సినిమాకి ఈ రోజుకి మీరేనండి మీరైతే బాగుంటుంది ఆయన కొత్త హీరో హీరో ఫాదర్ రోల్ ఓకే ఇలా ఉందండి స్టోరీ చెప్పారండి స్టోరీ చెప్తారని చేస్తాను సార్ చేస్తానండి అక్కడ అలా వచ్చిందండి దాని తర్వాత కలర్ ఫోటోకి సందీప్ రాజు భోజనం చేశాడండి అది సుహాస్ ద్వారా వచ్చింది అనుకుంటాను నేను ఎందుకంటే సుహాస్ నేను కలిపి గమనం సినిమాలో చిన్న బిట్ యాక్ట్ చేసాం వైజాగ్ పోర్ట్ స్టేడియంలోని క్రికెట్ కోచ్ చేశాను అనమాట అందులో క్రికెట్ కోచ్ సీనియర్ కోచ్ని నా అసిస్టెంట్ రబ్బర్మ ఓకే అతను అప్పుడు సుహాస్ నేను కలిసాము కలిసిన తర్వాత సుహాస్ అన్నాడు కలర్ ఫోటో కోసం ఆయనే చెప్పుకుంటాడని ఆయన ఫోన్ చేశాడు సందీప్ రాజ్ ఫోన్ చేశాడండి ఫోన్ చేసి ఇలాగే ఫాదర్ రూల్ అండి హీరో ఫాదర్ రూల్ ఇది మీరు చేయాలండి అంటారు ఓకే చేస్తాను సార్ స్టోరీ చెప్పాడు బాగుంది చేస్తాను సినిమాలు ఈ ఫీల్డ్ రాకముందు సినిమాలు చూస్తుండరా ఎక్కువగా ఎవరు చూసారు సార్ అన్ని సినిమాలు చూస్తున్నాం ఫలానా సినిమాలు ఏం లేదు అంటే మనకు తమిళను బట్టి ఖాళీ ఉన్నప్పుడు పిల్లలు తీసుకెళ్ళేవారు సినిమాలకి ఏదో సినిమాకి ఎలా అందరూ లేదు సార్ సినిమా ఫీల్డ్ కి వచ్చిన తర్వాత అందరూ మంచి ఇప్పుడు సినిమా ఫీల్డ్ వచ్చారు కాబట్టి అంతకు ముందేనా అందరూ అంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి తీసే సినిమా మనం ఏంటంటాం అలా అనకూడదు కదా మంచిదే ఒక్కొక్కరికి రామార ఉంటది కొంతమంది రామారేష్ కొంతమంది నాగేశ్వరరావు అలా ఉంటది కానీ మనం అందరూ సినిమాలు చూస్తే నాకు ఎలా లేదండి ఒక కళాకారుడికి అలా ఉండకూడదండి నా ఉద్దేశం అవునా కదా అవును ఏది ఇచ్చినా చేయాలి ఏది ఇచ్చినా చేయాలా బంట్రుతు ఇచ్చినా చేయాలా ఫాదర్ ఇచ్చినా చేయాలా ఏది ఇచ్చినా చేయాలి తప్పదు వచ్చారు ఆల్రెడీ మీకు సక్సెస్ మీట్ లో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫీల్డ్ ఉన్నారు కాబట్టి అవకాశాలు కూడా వస్తున్నాయి వస్తున్నాయి మీకు ఈ కోరిక వస్తుంది నేను పలానా సినిమా పలానా క్యారెక్టర్ చేయాలని పలానా క్యారెక్టర్ చేయాలి అని ఉంటది మీకు ఆ విధంగా ఏది ఉంది మీకు ఎవరు చేయాలనుకుంటున్నారు లేకపోతే ఎలాంటి క్యారెక్టర్ నాకు అలాంటిదే లేదు సార్ నాకు ఏంటంటే ఏదైనా కథకి సంబంధించింది రిజిస్టర్ అయ్యేది జనరల్ ఆడియన్స్ లో రిజిస్టర్ అవ్వాలి ఈ కంచరపాలం రాజురా అన్నది మనకు కావాలి నాకు అదే కంచురపాలం రాజుల వచ్చేసామండి అది అలా ఉండిపోకూడదు కదా ముందుకు వెళ్ళాలి కదా మంచి ఛాన్స్ వచ్చింది ఆ పేరు కాస్త వేరే పేరు అయిపోవాలి అలా కావదు ఆడే అంటారు కానీ ఎంత మంచి రోజు చేసినా ఆడి కంచరపాలం రాజే అంటారు అంటే ఇప్పుడు బాబు అన్నది కదా వైజాగ్ రాజుగారే వైజాగ్ రాజుగారు అలాగే అది మీకు ఎక్కువ వైజాగ్ రాజుగారిని పిలుస్తారా లేదా కంచపాలెం రాజుగారు కంచపాలెం రాజు సినిమా అన్నింటిలో కంచపాలెం రాజానే వేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఏది చేస్తాం సార్ ప్రెజెంట్ నెక్స్ట్ ఆకాశ్ పూరి హీరో అండి ఓకే అది జీవన్ రెడ్డి గారు డైరెక్టరు చోరు బజార్ సినిమా పేరు ఇప్పుడు రన్నింగ్ లో ఉంది అది రన్నింగ్ లో ఉంది ఇంకొక రెండు రోజులు ఉంటుంది షూట్ అది దానికి ముందు ఎదురు చూపు ఒక సినిమా చేస్తున్నాను అదొక రెండు రోజులు ఉంటది మైండ్ అని ఓటీ చేస్తున్నాను అదే ఓటీటీకి చేస్తున్నాను అని చెప్పాను కదా అది ఒక ఇంకొక రెండు రోజులు పది పదకొండో తారీఖుల్లో కబుర్ రావచ్చు బిజీగా ఉన్నారు సార్ మీరు ఏదో అలా చిన్న చిన్నవి చేస్తున్నాను సార్ పెద్ద సార్ కాదు కదండి ఏదో అలాగా ఉంది ఎవరితో చేయలేము సార్ అసలు ఫ్యూచర్ ఫ్యూచర్లో మీకు పెద్ద పెద్ద అదేం లేదు సార్ డైరెక్టర్ గారు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ ఇచ్చే మంచి పేరు వచ్చిన తర్వాత కూడా మనకంటూ అదేం లేదు సార్ ఏ క్యారెక్టర్ వచ్చినా కళల కనైనా కళలు నెరవేర్ అండి నా కళ నెరవేర్పింది అండి డెబ్భై తొమ్మిదిలో కళ ఇప్పుడు నెరవేరింది అండి మీకు చెప్పాను కదా డెబ్భై తొమ్మిదిలో నేను చిత్రసీమ ఫోటో చూసుకొని ఇలా ఎప్పుడు వెళ్తామని అనేసి అనుకున్నానండి అని చెప్పాను కదా మీకు ఒకసారి ఓకే పేపర్ చూస్తూ ఇలా ఎప్పుడు ఆఖరికి కంచరపాలెం సినిమా వచ్చిన తర్వాత మా ఫోటో పేపర్ లో వేయడానికి ఎక్కడ లేవు మా దాని యొక్క బ్లాక్ ఎక్కడ లేవు మా సినిమా యాక్టర్లు ఎవరివి లేవు దాన్ని ఏం చేశారంటే రానా గారు ఆర్ట్ గీయించారు ఆర్ట్ గీయించి ఆ బ్లాక్ ని సినిమా పోస్ట్ వేయించారు చేశారు సార్ అక్కడ నవ లో వైజాగ్ నవ్ లో చేశారు ముందు నన్నే లేపడండి అడిగాడండి ఆ క్యారెక్టర్ పరంగా పిలిచాడు వీళ్ళు వీళ్ళకి ఎలా దొరికారండి ఆయన అనుకున్నవారండి కదా రాజు రాదు నన్ను ఎందుకు మేము ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది ఆయనతో ఇంటర్వ్యూ ఎలా అనిపించింది అసలు అనిపించింది మీకు ఫ్యూచర్ లో పలానా వ్యక్తులతో చేయలేనుక ఏం లేదు లేదు సార్ ఒక్కొక్కటి నెరవేరుతుంది ఏ యాక్టర్ దగ్గరికి వెళ్ళినా మంచిదే చేయాలా ఓకే అంటే పెద్దవాళ్ళతో చేస్తున్నారంటే అదొక ఆనందం కదండి ఇప్పుడు వకీల్ సబ్బు పవన్ కళ్యాణ్తో చేశాను గ్రేటే కదా ఓకే అలాగే ఉప్పెన సినిమాలో విజయ్ సేపతితో చేశాను ఓకే విజయ్ ఛతిపతి కొడతాడు నన్ను ఓకే అది గ్రేటే కదండి అలాగే ఎవరైతే ఎవరి దగ్గర చేసినా మాకు సంతోషమే హీరో ఏం చేసి ఇప్పుడు ఇలాగే క్యారెక్టర్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది నేను సార్ నా వయసు తగ్గట్టు క్యారెక్టర్లే వస్తాయి నాకు అంతేగాని ఇప్పుడు హీరో క్యారెక్టర్ బట్టి ఈ హీరో ఎట్లా బాబు అంటారు అవునా కాదా అది ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మీతో ఉంటున్నారా లేదంటే నా అందరూ కలిసే ఉంటాం ఇక్కడ ఇక్కడ కాదండి అక్కడ వైజాగ్లో ఉన్నారు అప్పుడు నేను అక్కడనే ఇక్కడికి ఉన్నాను ఇప్పుడు షూటింగ్ పరంగా ఇక్కడ ఉంటాను అనమాట షూట్స్ ఏవి లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కాలక్షేపం చేసి మళ్ళీ మా మేనేజర్ గారు చెప్పాను కదా ఫోన్ చేస్తాడు మొత్తం అన్ని చూసుకునేది మీ మేనేజర్ గారి సురేష్ అండి ఆయన చూసుకున్నాడు ఎక్కడ సూట్లు ఏం చూసుకున్నా ఇంకా ఆయన చూసుకున్నాడు ఓకే మా నెక్స్ట్ ప్రాజెక్టులు ఎప్పుడు రిలీజ్ అవుతున్నా మేము మళ్ళీ మేము థియేటర్లు ఎప్పుడు చూస్తున్నాం మిమ్మల్ని ఉన్నాయి సార్ రిలీజ్ అవ్వాలా కలస అని ఒక సినిమా ఉంది కలస బాగుంటది అది హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ కానిస్టేబుల్ తర్వాత గమనంలో ఒకటి అదే చెప్పాను కదా క్రికెట్ కోచ్ అదొకటి ఏం చేస్తున్నావు హీరో ఫ్రెండ్ ఫాదర్ రోల్ చేశాను అదొకటి తర్వాత ఆఫ్ స్టోరీస్ కోటి గారిది అబ్బాయి హీరో అందులో సెక్యూరిటీ గార్డ్ చేశాను సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ ఇచ్చారు అది అందులో హీరోలు అది ఉన్నాయండి నా దగ్గర దగ్గర మీకు చెప్పాను కదా ఉన్నాయి ఒక నేనా ఒక ముప్పై చేసి ఉంటాను సార్ ముప్పై చేసి ఉంటాను కంచర్పాలం అయిన తర్వాత కంచరపాలం అయిన తర్వాత ఓకే దాంట్లో మీకు కంచర్పాలం లాగా ఇంకా మంచి పేరు ఉందా ఉన్నాయి సార్ కంచర్పాలం లాగా వచ్చి పేర్లు అదే కలసన ఒకటి ఉంది శివుడు అని ఒకటి ఉంది శివుడు ఆది పింసెడ్తో చేశాను ఓకే అక్కడ తమిళనాడు వెళ్ళి చేసాం తమిళ మద్రాసులో చేసాం లేదు ఉన్నాయి సినిమాలు ఉన్నాయండి మంచి పేరు వచ్చిన సినిమాలు ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీ గురించి అసలు ఏముందండి కలం తల్లి గురించి ఏం చెప్తాం ఏం చెప్పలేము మనకు తల్లి అసలు ఎలా అనిపిస్తుంది సార్ ఎందుకంటే చాలా మంది అవకాశాలు మనకి అవకాశం ఇచ్చిందంటే అవకాశం అది అదే అదే కాపాడుతుంది ఇప్పుడు అలా వెళ్తుంది అలాగే ఎవరొకరు ఏదో డైరెక్టర్ ఫోన్ చేయడం సార్ సినిమా మీరు చేస్తారా అని అడగడం చేస్తాను సార్ అని చెప్పడం ఇప్పటివరకు ముప్పై సినిమాల వరకు చేశారు ముప్పై మంది చాలా మంది డైరెక్టర్ తోటి మీరు ఉందండి బాజ్ ఇప్పటికీ చేస్తాను పలానా డైరెక్టర్ తోటి నాకు కొంచెం ఇబ్బంది అని లేదండి ఏ డైరెక్టర్ తో డైరెక్టర్ తో ఇబ్బంది ఉండదండి ఆయనకి నచ్చినట్టు చేస్తే ఎందుకు ఇబ్బంది ఉంటుందండి నచ్చినట్టు చేయకపోతేనే ఇబ్బంది ఎందుకంటే ఈ రేటు వేసి పోటీ ఇలాంటి తీసుకొచ్చారా మాట రాకూడదు యాక్టర్ దగ్గర నుంచి ఆయన చెప్తే చేస్తాడు అన్నది రావాలా ఓల్కాల్ నచ్చలేదు ఇంకోసారి చేస్తాం ఇంకోసారి అసలు నచ్చలేదు అనుకో ఆఫీస్ కూడా మంచిది ఓకే సార్ మరి ఇంకా నేను చేయలేని సార్ అనిస్తే పక్క తప్పుకోవడమే కూడా వాళ్ళకి కంచేర పాలెం స్టోరీ అసలు ఎందుకు చేయలేనిపించింది సార్ ఎందుకంటే ఆయనకి మరి ఏం తేలే ఉందో మీరు ఆయనే మాట్లాడేవాళ్ళు మనకి ఆయన అప్పుడే పరిచయం అండి అంత ముందు నాకు పరిచయం లేదు సినిమాతోనే మా జర్నీ స్టార్ట్ అయింది ఓకే ఇప్పుడు అలాగా వెళ్తున్నాం ఇప్పుడు ఆయన కాకుండా మీకు లైఫ్ ఇచ్చింది కంచిర యొక్క డైరెక్టర్ గారు ఇప్పుడు ముప్పై సినిమాలో ఆయన తర్వాత బాగా నచ్చిన వ్యక్తి ఎవరు అందరూ మంచిలేనండి యాక్టర్ గా మనం అది కరెక్ట్ అండి ఎందుకంటారా అందరూ మంచోళ్ళే ఎవరు చెడ్డాలు ఎవరు చెడ్డాలు కాదు అందరూ మంచి మంచి డైరెక్టర్లు మంచి డైరెక్టర్ తో నేను వర్క్ చేశాను అదే నేను అనుకుంటున్నా పెద్ద డైరెక్టర్ తో పని చేశాను అది చిన్న డైరెక్టర్ నేను అనుకున్నది పెద్ద డైరెక్టర్ నాకు పెద్ద డైరెక్టర్ అయినా ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చాడు పిలిచి నాకు పెద్ద డైరెక్టర్ మిగతా వాళ్ళు చిన్న డైరెక్టర్ అయితే అవ్వచ్చు కానీ అయితే అంటే నన్ను గుర్తించి నాకు క్యారెక్టర్ ఇచ్చాడంటే నాకు పెద్ద డైరెక్టర్ కదా మనకు యాక్టింగ్ ఏ రాదు అలాంటిది ఆయన ఇచ్చే అవకాశం ఇచ్చి నాతో చేయించుకున్నాడంటే మరి అది గ్రేటే కదా ఓకే మరి నెక్స్ట్ ఏమైనా ఉన్నాయి మళ్ళీ ఆయన తోటి ప్రొవైడ్ చేసి నెక్టెస్ మా గారు తన ప్రస్తుతానికి ఏం లేదంటే ఆయన అన్న కొత్తారు కొత్త వాళ్ళతోనే చేస్తాడు ఎక్కువ సినిమా సినిమాకి వేరియస్ నే ఒక సినిమా తీసారంటే మళ్ళీ నెక్స్ట్ సినిమాలో వాళ్ళ పాత వాళ్ళు కనుక్కుంటారు ఎవరు పాత వాళ్ళు కొత్తవాళ్ళే ఉంటారు నాకు తెలిసి ఎంతో అవసరం అయితే తప్పో వాళ్ళని తీసుకోడు పాత వాళ్ళి ఓకే ఆ కైలెక్టర్ కి ఈడైతేనే సరిపోతాడు అంటేనే తప్ప తీసుకోడు రేట్ నెక్స్ట్ ఇయర్ సార్ మీ సంఘం నెక్స్ట్ ఇయర్ లేదు సార్ నెక్స్ట్ ఇగో చెప్తున్నాడు కదా ఆకాశ పూరితోంది ఇంకా ఇంకా మూడే ఉన్నాయి ఇంకా రా ఒక మూడు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యి మనం చేయవలసింది ఒకటి ఒక యాడ్ ఒకటి చేద్దాం అనుకున్నాను తర్వాత ఒక వెబ్ సిరీస్ ఒకటి ఉంది ఓకే ఇప్పుడు సినిమాలే కాకుండా సీరియల్స్ లో ఛాన్స్ వస్తే వెళ్తారా సీరియల్స్ వెళ్ళండి ఎందుకనండి మా మేనేజర్ ఒకటే మాట అన్నాడు సినిమాలకి వెళ్తే సీరియల్ ఉండదు కి వెళ్తే సినిమా ఉండదు ఇది సీరియల్ చేసేవాళ్ళు కూడా సినిమా ఉన్నారండి అది వాళ్ళకి నప్పుతుంది అలాంటి కొత్త యాక్టర్ కి అలాంటి నప్పు అదేంటంటే ఎంతో పెద్ద యాక్టర్లు ఉంటేనే వాళ్ళకి ఛాన్స్ ఉంటది ఓకే ఈ సీరియల్ కూడా బాగా సెట్ అవుతారు ఫాదర్ క్యారెక్టర్ అవుతానండి ఫాదర్ క్యారెక్టర్ అంటే పర్వాలేదు సెలెక్ట్ అవుతాను కానీ మనకి అక్కడ అది లేదు దాంట్లో దాంట్లో ఒక కమిట్మెంట్ ఇచ్చారంటే మళ్ళీ వేరే దాంట్లో సినిమా కూడదండి అది చెప్పారండి ఫిఫ్టీన్ డేస్ షూట్ ఉంటదట అట సీరియల్స్ పదిహేను రోజుల వరకు ఎక్కడికి వెళ్ళకూడదు మిగతా పదిహేను రోజుల్లో మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు వాళ్ళు పిలి వాళ్ళు పిలిచినప్పుడు రావాలని అగ్రిమెంట్ ఉంటుంది అట అలాంటివన్నీ పెట్టుకుంటే మనం సినిమాలు చేయలేము అందులో మన కొత్త యాక్టర్లు చేయలేము బాగా ఎవరేజ్ సార్ మీరు ఎంకరేజ్ చేసే దీంట్లోనే సినిమా మీకు బాగా సపోర్ట్ ఉన్న వ్యక్తి ఎవరు దీంట్లో సపోర్ట్ లేదండి అందరూ ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఊగొట్టడం వచ్చేయడం చేయడం లేదు ఇప్పుడు మీకు ఇండస్ట్రీ గురించి తెలియదు సినిమా ఫీల్డ్ వరకు కూడా అయినా కానీ మీకు దీని మీద ఈ సినిమా ఎలా ఉంటది మీరు ఏం భయపడవసరం లేదు నేను సపోర్ట్ నేను మీకు ముందు నడిపి అసలు ఎవరు సార్ అంతా గాడ్ దైవడు దేవుడు ఇచ్చాడు దేవుడి మీద భారం వేసే మనం పనిచేస్తున్నాం అయితే సినిమాకి మా ఎస్ఎంఎస్ గారు సినిమా ఛాన్స్ తెస్తారు ఆయన తిరిగి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తాడు సరే ఈ క్యారెక్టర్ అండి ఇలాంటి క్యారెక్టర్ అండి ఆయన ఇప్పుడు ఆయన మేనేజర్ అంటే అసలు మీరే కదా లేదండి ఆయన కాస్టింగ్ ఏజెన్సీ చేస్తాడు ఏమి నేను ఇస్తాను టెన్ పర్సెంట్ వచ్చిన దాంట్లో పది పర్సెంట్ కష్టపడుతున్నాడు కదా ఆ మాత్రం ఇచ్చినా తప్పు లేదని నా ఉద్దేశం పది రూపాయలు వస్తే రూపాయి ఇవ్వడానికి ఏముందండి అంతే కదా కష్టపడతాడు తెల్లి తెస్తాడు అదే లేదంటే లేదా నాకు ఇంక ఇద్దరు ముగ్గురికి ఉన్నారండి మా కంచపాల టీం ఉన్నాడు ఇంకా అదే టీం ఆ కుర్రోళ్ళకి నాలాగే చేస్తున్నారు సినిమా ఛాన్స్లు ఇప్పిస్తుంటాడు మీరు ఆల్రెడీ అంత సినిమాలు చేస్తారు అలా చేసుకుంటూ వస్తున్నారు అసలు కెమెరా ఫీల్ అన్నది మీకు ఉండదు అసలు అవును ఉండదండి అది అక్కడే ఇలాంటి స్టేజ్ మీద కూర్చొని ఉండదు మళ్ళీ ఎలాగే ఫస్ట్ టైం కెమెరా ముందుకు వెళ్ళి యాక్ట్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది అసలు ఏమి లేదండి జంకు బంకు లేకుండా యాక్ట్ చేశాను సార్ అదే మా వెంకటేష్ మహా గొప్ప చెప్తాడు మీరు ఎలా భయంపడ్డానంటే మీరు చేయగలరో చేయలేరో అనేవాడు కానీ మా కొంత అందరూ మా యాక్చువల్ అందరూ ఏ కెమెరా ఫీలింగ్ ఏం లేదు అందరూ ఇంట్లో మాట్లాడినట్టే చేశాం బాగా అతను మీ ఊరి మీద మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయాలి అంటే స్టోరీ మీద పెట్టాడండి ఆ స్టోరీకి తగ్గట్టు క్యారెక్టర్లు అబ్జర్వ్ చేస్తూ ఇచ్చుకున్నాడు అందరినీ అందరినీ అబ్జర్వ్ చేశాడు ఆ స్టోరీ మిడిల్ క్లాస్ వాడే ఉంటాడు మిడిల్ క్లాస్ లో భార్య పోతుంది తర్వాత వాళ్ళకి ఈ ఆఫీస్ లో అమ్మాయి వస్తుంది ఆవిడతోనే పరిచయం ఏర్పడుతుంది ఇలాంటివన్నీ ఆయన రాసుకున్నాడు ఓన్ గా థింక్ చేసి రాసుకుంటా దానికి సోటపల్ని మనుషుల్ని తీసుకున్నాడు ఆయన నా క్యారెక్టర్ కి నలుగురు నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు ఇంత మీ ఊర్లోనే మళ్ళీ ఆడిసన్ పెట్టి పిలిపించడం అలాంటిది కూడా ఏం ఎవరికి లేదండి ఆయనే మొత్తం ఆయనకి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి సపోర్టింగ్ గా ఉన్నారు మీ పిల్లలేమో జాబ్ జాబ్లు చేసుకుంటున్నారు ఏమో హ్యాపీగా మూవ్ చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది అసలు ఈ లైఫ్ చాలా సంతోషం అనిపిస్తుంది అండి లైఫ్ ఎంజాయ్ గా ఉంటుంది కదండి అవునా కాదా ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఎంజాయ్మెంట్ ఉంటుంది అండి నాకు తెలిసి చిన్న 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 ఒడిదొడుగులు వస్తే దాన్ని సర్దుకొని వెళ్ళాలా అది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తానన్నా మరి వెళ్ళను సార్ ఇంకా మరి పిలిచినా నేను రాను సార్ అది చెప్తాను రోజంతా అక్కడ కష్టపడితే పూట కష్టపడితే సరిపోద్ది సార్ ఇక్కడ బాగా అలవాటు అలవాటు పడ్డామండి లేదు సార్ ఇక్కడే ఉంటాను అందుకే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాను అక్కడ సినిమా ఛాన్స్ ఉంటే చేసుకోవడం ఏమీ లేవంటుంటే వెళ్ళిపోవడం సార్ ఇంకా అంత ఎత్తికి అదే సార్ ఇంకా చిన్నవాడే ఓనమ్మాలే తీస్తున్నాను అక్షరమాల్లో ఓనమ్మాలే నాకు ఇంకా ఇంకా పూర్తిగా బన్నీరావర్కి వెళ్ళలేదు ప్రెసెంట్ రెంట్కున్నారు ఇక్కడ రెంట్ అంటే మా మేనేజర్ దగ్గరే ఉంటున్నాను ఆయన తీశాడు ఆయన దగ్గర ఉంటాను ప్రెసెంట్ ఆయన చూస్తాడు రూమ్ అది అక్కడ ఆయన దగ్గరే ఒకవేళ అవుట్డోర్కి వెళ్ళాలంటే మొత్తం ఆయన కూడా ఉంటారు మీరు ఆయన ఉండడు నాకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు మూవీ సంబంధించిన టీం వాళ్ళు వస్తారు తీసుకుని వెళ్తారు నాకు ఒక అసిస్టెంట్ ఉన్నాడండి అండి ఆ కుర్రాన్ని తీసుకొని వెళ్తాం అవుట్డోర్కి వాళ్ళు కార్ అది పంపిస్తారు వెళ్ళిపోతాం ఫస్ట్ మూవీకి ఎంత ఇచ్చారు సార్ అసలు మీరు కంచర్బాల మూవీ డబ్బులు అది మనకి అంత కరెక్ట్ పర్ఫెక్ట్గా తెలియదు అండి మేము చేసేటప్పుడు ఫ్రీగా పనిచేసాం అందరూ ఓకే వాళ్ళు రామనేవుడు తీసుకున్న తర్వాత వాళ్ళు మా డైరెక్టర్ గారు అందరికి బాగానే ఇప్పించారు ఒక క్యారెక్టర్ పరంగా ఎవరికి ఎంత ఎంత ఇవ్వాలో ఆయన వాదించి సినిమా మీరే అదే దాని పరంగా ఇచ్చారు అందరికి ఒకటి పది ఒకటికి ఐదు ఒక ఆడ అంటే క్యారెక్టర్ తగ్గట్టుగా అలా ఇచ్చుకొని వెళ్ళారు మూడు నెలలు అండి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంత మొత్తం అంత అక్కడే అండి బయట కొద్దిగా చుట్టుపక్కల ఏరియాలో వైజాగ్ లో వైజాగ్ లోనే మొత్తం సినిమా అంతా బయటకి ఇంకెక్కడికి వెళ్ళలేదు అదర్ కంట్రీ వెళ్తారు చాలా మంది లొకేషన్స్ కోసం అలా వెళ్ళలేదు అంత వైజాగ్ మీ రెమ్యునేషన్ నా రెమ్యునేషన్ అండి ఆయన మా మేనేజర్ గారే మాట్లాడతారు నేను డబ్బుల విషయం మాట్లాడను అంతా ఆయనే ఏంటండి అంత సిగ్గురు గారు పలాని ఎంత మాట్లాడాను పది రూపాయలు మాట్లాడానండి నేను ఇరవై చెప్పాను వాళ్ళు పదే ఇస్తానండి స్టోరీ చెప్పమన్నారు చెప్పి బాగుంటుందండి చేయండి అయితే నాకు ఒకసారి స్టోరీ వినిపించమని అప్పుడు డైరెక్టర్ గారు స్టోరీ వినిపిస్తారు బాగుంది మనీ అంతా చూసుకుంటే రెమినేషన్ మీ మేనేజర్ గారు మేనేజర్ గారు మీకు ఎంత చెప్తారు ఎంత ఇస్తాడు ఆయన ముందే చెప్తాడండి ఎంతో మాట్లాడేసానండి మీరు వెళ్ళి చేసి వచ్చేయండి అంటారు అంతే ఇంకా మీకు ఛాన్స్ అది మాకు నచ్చింది అనుకోండి స్టోరీ చేస్తానండి నచ్చకుండా దీని ఇంతవరకు రాలేదు భగవంతుడి అన్ని నచ్చని స్టోరీలే నచ్చకపోయినా చేస్తాను ఎందుకంటే ఏ క్యారెక్టర్ లో కలబడాలి ఇండస్ట్రీలో నిలబడాలంటే ఏ క్యారెక్టర్ చేస్తానండి మరి తప్పదు ఇంకా ఈ వయసులో మరి నాకు రావ క్యారెక్టర్ రావడమే అదృష్టం అలాంటి దాన్ని మనం వదులుకోకూడదు కదండి చాలా కష్టం సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ లో పెద్ద పెద్ద సీనియర్లకే లేక అంతే చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం కదండి పడుతున్నారు చెప్పండి చాలా అదృష్టవంతులు అండి అవునండి అమ్మగారు ఉన్నారు ఇంకా ఇంకా మీరు ఇలాగ సినిమాలో చేస్తా ఈ సినిమాలు చూస్తూ ఎలా వెలుగుతున్న థియేటర్లు అండి చాలా ఆనందం అండి ఆవిడకి కూడా చెప్తుంటారు మీ అబ్బాయి అమ్మ మీ అబ్బాయి అని చెప్తారా సుబ్బారావు గారు అలియాస్ కంచర్పల్ల రాజు గారు సరే ఒకప్పుడు ఇది మన సెలబ్రిటీ అవ్వకముందు మనం ఎక్కడ పడితే అక్కడ తిరిగేచ్చు ఎలా పడితే ఇష్టదరంగా మనం ఇప్పుడు అలా లేదండి చాలా దీనికి హ్యాపీగా ఉంది కానీ బయటకు వస్తే కొద్దిగా అభిమానులు అభిమానులు చాలా మంది అండి వెళ్తూ వెళ్తూ ఆగిపోయి పలకరించిన అండి ఉన్నారండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు కొంతమంది కారులో వెళ్ళిపోతూ చూసి ఆగి కారు ఆపి వచ్చి పలకరిస్తారు పలకరిస్తారు రాజుగారు బాగున్నారా ఏ సినిమా చేస్తున్నారు ఇలా అడుగుతుంటారు అలాగే టీ తాగడానికి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి జనాలు చూస్తారు గుర్తుపడతారు గుర్తుపడితే రాజుగారు బాగున్నారా అంటారు ఏ సినిమా చేస్తున్నారు ఇప్పుడు అని అడుగుతారు మీ పేరు సుబ్బారావు గారు కదండి మొత్తం ఆ పేరు తల్లిదండ్రులు పెట్టి మొత్తం ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన పేరును పక్క వెళ్ళిపోయింది కంచినపాలెం రాజు ఇది స్క్రీన్ అలాగే రన్ అవుతుంది ఇప్పుడు కంచపాలెం రాజు గారు అంటేనే మిమ్మల్ని గుర్తుపడుతున్నారు ఎందుకు వచ్చి ఒక అమ్మాయి మిమ్మల్ని ఏ రాజుగారు మీద కంచిపాల వైజాగ్ రాజుగారు అంటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది ఎవరో తెలియని అమ్మాయి మనల్ని పలకరించి మనకి అభినందిస్తుందంటే అంటే మా సంతోషమే కదండి మీ ఊర్లో కూడా ఇప్పుడు కంచిపాలం అని పిలుస్తారా లేదా సుబ్బారాగారిని పిలుస్తున్నారా రాజుగారు రాజుగారు అంటారండి వస్తున్నారంటారండి యాక్టర్ సినిమాటర్ రాజుగారు వస్తారు ఎలా అనిపిస్తుంది సార్ అసలు ఒక్క ఊర్లో మీకు హీరో ఇప్పుడు మీరు సెలబ్రిటీ మీ ఊరికి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది సర్దా అండి నాకు అండి చాలా ఉంది ఫ్యాన్స్ ఏళ్ళు ఎదిగారు అండి పెడతారండి మా ఊర్లో సపోర్ట్ బాగా చేస్తారండి మా ఊరు అందరూ మన ఊరి నుంచి ఒక్కరోడు వెళ్ళారు మనం వీటికి సపోర్ట్ చేయాలి అని చేస్తారు కొంతమంది ఎదుగుతుంటే ఆనందపడే వాళ్ళకంటే దుఃఖపడే వాళ్ళు ఉన్నారు ఉంటారండి ఊరు అన్న తర్వాత కొంత అందరికీ మంచివాళ్ళు అవ్వచ్చు సార్ మరొక ముందుకే అవుతాం అది కొన్ని కొన్ని మనం వెనక్కి చేసిన చేసిన తప్పులు కూడా ఇంచిన వాళ్ళు ఉంటారు ఫోన్ ఏదో చేసేది పొరపాటున క్షమించే ఇది ఉండదు ఆ తప్పుల్ని ఇప్పుడు తీయాల్సింది చూస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదండి మీ ఊర్లో బాగా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారండి అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ నాకు నా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఎవరు ఇప్పుడు కాదా నాకు బెస్ట్ ఫ్రెండ్ అలాగే ఆయన బెస్ట్ ఫ్రెండ్ అంతే వచ్చాను పలానా ఆర్టీవీకి నన్ను ఇంటర్వ్యూ పిలిచారంటే ఏదో ఉండి కదా పిలిచారు అంటే ఎవరైనా మొక్కలు మాట్లాడతాడు ఏదో అని చెప్తారు చెడగా చెప్తే కట్ చేస్తారు మంచిగా చెప్తే ఉంచుతారు అంతే సుబ్బారావు గారు అలియా రాజు గారు మీరు ఇలాంటి సినిమాలతో ముందుకి ఇంకా మంచి పేరు తెచ్చుకొని మరల మంచి సినిమాతోటి మరల మనం ముందుకు వెళుదాం అప్పటివరకు సెలవు తీసుకుందాం సార్ ఇప్పటివరకు మీరు చాలా ఓపికతో చాలా సహనంతో మీరు నన్ను కాన్సర్ చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేనండి మీ బాబు మోహన్ని